చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలో నారా లోకేష్ నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ ఎంపీలు ఇందులో పాల్గొంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ ద్వారా అందిస్తారు. టీఎస్ఆర్, ఏదైతే చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసినటువంటి విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, దానికిలో భాగంగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రస్తుతం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో దీక్షకి చేపట్టారు. కొద్దిసేపటి క్రితమే ఆయన దీక్షని ప్రారంభించారు. దీక్ష ప్రారంభానికి ముందు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించడంతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు. గతంలో మనం చూసినట్లయితే 2012లో కూడా, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు వ్యతిరేకంగా కూడా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మహాత్మాగాంధీ అహింసా పద్ధతులు కానీ శాంతియుత విధానాలకు సంబంధించి అవలంబించేటువంటి వ్యక్తి. గతంలో కూడా 2014కు ముందు 2012లో కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులకి ఆనాడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు వ్యతిరేకంగా కూడా అక్టోబర్ 2న 2012లో కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్రకి స్వీకారం చుట్టారు. అదే అక్టోబర్ 2వ తేదీన ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అవలంబిస్తున్నటువంటి నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు జైలు నుంచే దీక్ష కొనసాగుతూ ఉన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆనాడు పాదయాత్ర చేపట్టారు. ఇవాళ జైలు నుంచే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జైలు నుంచే ఆయన దీక్ష పొందుకున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోను, వివిధ రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా అదేవిధంగా వివిధ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయన అరెస్టునికి మమతా బెనర్జీ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. దాంతోపాటు జాతీయ స్థాయిలో నాయకులు బహిరంగ ప్రకటనలు చేయకపోయినప్పటికీ పెద్ద స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి అనేక రాజకీయ నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు జాతీయ మీడియా కూడా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున దానికి సంబంధించిన ఇది కూడా చేసినటువంటి పరిస్థితి. జాతీయ మీడియాలో కూడా ఒక ప్రముఖమైనటువంటి చర్చ జరుగుతుంది. అన్ని వర్గాల్లో కూడా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో చర్చ కొనసాగుతోంది జాతీయ మీడియాలో కానీ. అదేవిధంగా ఈ అక్రమ కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయ నిపుణుల్లోను, న్యాయవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారానికి సంబంధించి చర్చ జరుగుతుంది. రాజకీయ పార్టీలో కానీ, జాతీయ మీడియాలో కానీ, అదేవిధంగా న్యాయవర్గాల్లో కానీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అనేక చోట్ల కూడా దీనిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. దశల వారీగా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరోవైపు తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక ఇట్లా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా పెద్ద ఎత్తున సామాన్య ప్రజానీకం కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రోజు నుంచి ఢిల్లీలో కూడా చాలా చోట్ల జంతర్ మంతర్ వద్ద కానీ, రాజ్ఘాట్ వద్ద కానీ, అనేక ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో వివిధ వేదికల కేంద్రంగా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది కానీ నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీకి వచ్చినటువంటి నారా లోకేష్ పార్టీ ఎంపీలతోటి కలిసి పార్లమెంటు వేదికగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరిగేటట్లుగా అక్కడ మహాత్మా పార్లమెంటులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేసి ఎంపీలందరిలో కూడా చర్చ జరిగేలా చేశారు. ఆ తర్వాత జాతీయ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఆయన ఎండగట్టారు. గత కొన్ని రోజులుగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్ దీనిపైన చంద్రబాబు నాయుడు పైన ఒక్క స్కిల్ డెవలప్మెంట్లోనే కాకుండా అనేక అక్రమ కేసులు బనాయించి
అనేక అక్రమ కేసులు బనాయించి అన్ని నిర్బంధం కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో న్యాయ పోరాటానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కేసు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఫర్దర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ రూపాల్లో చంద్రబాబు నాయుడు పైన అనేక అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఉన్న నేపథ్యంలో న్యాయవర్గాల ద్వారా న్యాయ నిపుణులతో కూడా నారా లోకేష్ సంప్రదింపులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే జైల్లో దీక్ష చేస్తున్నారో ఆయనకి సంఘీభావంగా మద్దతుగా సతీమణి భువనేశ్వరి ఒకవైపు సత్యమేవ జయతే దీక్షకి పూనుకున్నారు. మరోవైపు ఢిల్లీలో కూడా నారా లోకేష్ సత్య నిరాహార దీక్షకి ఒకరోజు నిరాహార దీక్షకి ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ దీక్ష ప్రారంభమైంది. నారా లోకేష్తో పాటు పార్టీ ఎంపీలు, ఇతర ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. నారా లోకేష్ దీక్షకు మద్దతుగా, చంద్రబాబు నాయుడు దీక్షకు మద్దతుగా నారా లోకేష్ చేస్తున్నటువంటి దీక్షలో ఈ రోజంతా కూడా చాలామంది దీక్షలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ టు యస్ సార్.